తన కుటుంబానికి రాజకీయ జీవితం ప్రసాదించిన మహానేత వైఎస్ఆర్పై పిసిసి చీఫ్ బొత్స వ్యక్తిగత ఆరోపణలకు దిగడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడంలో బొత్సను మించిన వారు లేరంటూ వైఎస్ అభిమానులు దిష్టుబొమ్మలు దగ్ధం చేశారు. నిన్నటి వరకు వైఎస్ఆర్ను దేవుడంటూ ఆకాశానికి ఎత్తిన బొత్స అభద్రతాభావంతో ఇప్పుడు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్ అభిమానులు మండిపడ్డారు. షర్మిల పాదయాత్రకు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే బొత్స హేయమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ శ్రీకాకుళంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద బొత్స దిష్టిబొమ్మను వైఎస్ అభిమానులు దగ్ధం చేశారు. ఇదే జిల్లాలోని పాతపట్నంలో కూడా బొత్స దిష్టిబొమ్మను వైఎస్ఆర్సీపీ నాయకులు దగ్ధం చేశారు. తన్నింటి వాసాలు లెక్క పెట్టడంలో బొత్సకు ఎవరూ సాటి రారని నినాదాలు చేశారు. బొత్స తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా తగరపు వలస జాతీయ రహదారిపై బొత్స దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మద్యండాన్ బొత్స చనిపోయిన మహానేతపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ విజయవాడలో బొత్స దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఒంగోలులోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ముందు ఆ పార్టీ నేతలు బొత్స వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ హేయమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. బొత్స దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బొత్స వ్యాఖ్యలు ఖండిస్తూ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు వైఎస్ఆర్సీపీ బొత్స దిష్టిబొమ్మను దగ్ధం చేసింది.